అలాగే డ్రోన్ బ్యాగ్ ఇచ్చింది నేను తీసిన వండుకొని బోరుతుండు కారానికి ఎక్కుందిరా ప్రపంచంలో అత్యంత కారమైన సాస్. ఇంకా ఏమైంది నీవి కట్టు కూడా పడదా? హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, మనల మీద ప్రాంక్ చేసి చాలా రోజులు అవుతుంది కదా, అందుకోసమే ఈరోజు ఒక నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ అయితే వేయబోతున్నాము. చాలా అంటే చాలా క్రేజీ ఉండబోతుంది. అసలు ప్రాంక్ వచ్చేసి ఏంటి అంటే, మీరు ఇక్కడ నా ముందు చూడొచ్చు మొత్తం పానీపూరి అవుతుంది. ఈ పానీపూరితో ఏం ప్రాంక్ వేయబోతున్నాం అంటే, ఈ పానీపూరి వాళ్ళకి నార్మల్గా సర్వ్ చేద్దాం ఒక ప్లేట్లో వేసి, ఆ తర్వాత దాంట్లో మేము వేయబోతున్నాము ఈ ప్రపంచంలోనే అత్యంత కారమైన సాస్. సో కొత్త తెప్పించిన దీని గురించి వాళ్ళకి తెలియదు. విజయాడు మనం ఫస్ట్ టైం టెస్టింగ్ చేసినప్పుడు 1 ఇయర్ బ్యాక్ అప్పుడైతే తిన్నాడు అని తెలుసు, కానీ వీళ్ళిద్దరికైతే తెలియదు. సో వాళ్ళని ఇందాక వచ్చినాక డ్రోన్ బ్యాగ్ ఫస్ట్ అన్న తీసి జా పెట్టి ఇంటి దగ్గరనే, ఇప్పుడు ఆ డ్రోన్ బ్యాగ్ తెలియదని చెప్పేసి మళ్ళా తోలిచ్చిండు. ఆ దేనికైతే వేరు వాళ్ళు అండ్ వాళ్ళు రాగానే ఫస్ట్ ఏర్పడకుండా ఈ సాస్ పోసి పప్పులా పెడతాం. తర్వాత వాళ్ళు రాగానే వాళ్ళకి పానీపూరి ఇస్తాం. తిన్న తర్వాత రియాక్షన్ అయితే చూద్దాం ఎట్టుంటుంది ఏం కథ అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది. సో ఇప్పటి వరకు మీరు లైక్ ఛానల్ అయితే ఫటాఫట్ లైక్ చేసేయండి, ఛానల్లో కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ప్రాంక్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక ప్లేట్లా మొత్తం ఇవి సాసే పోతున్నా. నిజంగా గాయస్, మీరు పాత వీడియోలో చూడొచ్చు ఘోరంగా అంటే ఘోరంగా కారం ఉంటుంది. ఇది తిన్న తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎట్టుంటుందో చూడాలి. ఫస్ట్ డైరెక్ట్ ఈ వియ్యం ఫస్ట్ వేరే ఇస్తాం తినుర్రా అని, అది తిన్నాక కొద్దిసేపు అయినాక ఇది ఇస్తాం వచ్చిర్రా. టక్కన వేరే పూరీలు పెట్టు సైడ్కి, ఆ పప్పు వేయలేకపోతే కుమ్మరి పప్పు అంతా కొద్దిగా సార్ సూరణ పోయి. యాక్చువల్గా ఇవాళ ఈ పానీపూరితో ఒక మెయిన్ వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ ఎందుకో బిస్కెట్ అయిపోయింది. సో ఈరోజు ఈ బ్లాగ్ కోసం అయితే ఈ విధంగా అయితే తింటున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేట్లో అయితే ఈ విధంగా పెడుతున్నాం. సో అలా కాకుండా మేము ఏం చేస్తామంటే ఒక్కొక్క ప్లేట్లకి వెళ్ళి అందరం తింటాం, ఫస్ట్ ఫస్ట్ ఇట్లా తినకుండా పోతాం అన్నట్టు. అదే స్పెషాలిటీ ఏంటి బ్లాగ్ మెయిన్గా వాళ్ళు ఇస్తున్నావా? ఫాసా ఐఫోన్ మరి తీసుకొని రాయగా. నేను తీసుకోవా ఇంకా సూప్ తాత. అరే సూప్ బుడగించాడు వాడు నోట్లో వేరే, అది ఎంత పసైతే దాదా నోర్మల్ ఇడిగిన అలసాలు పోతున్నావు ఐసాలు పోతావు వద్ది అదు. సో ఇప్పుడైతే గాయస్ ఇక్కడ పానీపూరి ఉంది, దీని ఏదో తిందాం. ఈగలు అటాక్ అంటున్నాయి వాళ్ళ పంచాయతీ వాళ్ళే ఉన్నారు. ఏ వద్దారా వెజ్జి నడువు అయిపోయింది, రెండు ప్లేట్లు అయిపోయాయి. నన్ను బొమ్మన్నారు అదే అర్థం కాలేదు. తింటున్నావురా చాలు పడుకొని తింటున్నావు అలా కరవైతే తినురా అని మరదే తిని నేనంటే కాదని అర్థం కాలేదు. వాడు బొమ్మన పోయాను మునుగుతుంది నా పాని. మెల్లగా తీసుకుని జింగా చెయ్యొచ్చింది అంతే తీసుకోవద్దు. ఖతం, బాయ్ బాయ్, టాటా, గయా. ఏదో తేడాగా ఉందంటే
ఏంది సాసు పప్పు మొత్తం నింపిండు. నీళ్ళు ఎప్పుడో తాగే ఇంక నీకు కారం అవుతలేదా? కదలకే నీళ్ళు స్టార్ట్ అయింది. కమాన్ తా తా మాట మాడుతుంది అంత. ఇప్పుడు వచ్చేసి గైస్ టైం టు రివీల్ ద ప్రాంక్. ప్రాంక్ వచ్చేసి ఏంటి అంటే మీరు తిన్న పానీపూరిలా ప్రపంచంలోనే అత్యంత కారమైన సాస్ అయితే కలిసింది. కొత్త తెప్పించరా వేరేలా కొత్త? అదే 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 ఇదే తాత. ఏమైందిరా పానీపూరి రేడ్ అయిపోతే అని చెప్పేసి అల్ల ఒకటి ఉంటే ఒక్కడసారి లట్టుకుని అనుకున్నాడు. నాలుగు ఎర్ర అయిందిరా ఏదిరా ఇంత మోసమా? మోసం లేదండి. అలాగే డ్రోన్ బ్యాగ్ ఇచ్చింది నేను తీసిన మేమే తీసుకున్నాం. అప్పుడే తీసి నాకు గుర్తుకుంది. అవ్వా నువ్వు మంచిగా ఉన్నావు కానీ ఈయన పాడుతాను మాట్లాడుతుంది అంత. లీలావ్ జింగ అరే నేను ఇక పాల ప్యాకెట్ తెస్తావు అన్నారు బాగా తిన్నా అందరికంటే. ముసలి ఉంటాడా పిక్చర్? ఓకేనా? ఏం ఓకే అడు వీకర్ అంటున్నాడు తాత. అన్నిటికంటే నాకు మాట అనుకుంది మొత్తం నాకు ఇంతనే సంతోషం అవుతుంది. నాకు కారం అందుపిత్తలే వీడు చేసేదానికి నా పోతుంది. నాకు నేను ఒకసారి తిన్నా కదా నాకు ఎక్కువ అయితే లేదు. గిడ నొత్తుంది గిడ గడగడ కూడా. 5 minutes later అవంతా మనతుంది. రెండు జోల చిప్పులు తిన్నది ఒకటే, ఇది ఒకటి తిన్నది ఒకటే. ముఖమంతా మారిపోయింది ఇంకా. అయితే డింపియాని కోసం పాల ప్యాకెట్ తేనికి పోతుండు. వీళ్ళిద్దరు జర మంచిగా ఉన్నారు కానీ ఇది మరి ఇవిడ ఎక్కువ ఉన్నది తీసుకున్నాడు జింగా. అది సాయండు నేను చూస్తలేను మొత్తం బాగా నమిలిన మొత్తం ఘోరంగా. నొరంతా మడుతుందా? ఇగో వీళ్ళ మంట మడుతుంది ఘోరంగా. పని మీద అర్జెంట్ మీద చేసినట్టు చేసిర్రు. అర్జెంట్గా ఆల్రెడీ 1 hour మెల్లగా ఎప్పుడో కలిపిర్రు. అర్థం కాదు ఎట్లా అయిందో కూడా. ఏడుతుండ్రా జింగా వీడికి వచ్చినాక కూడా తినురు తినురు దెబ్బ దెబ్బ తినురు. ఇంకో వీడియో తీయాలనుకుంటే ఆమె అని చేసిర్రు. మేము అట్లా కన్ఫ్యూజ్ అయినాం. గాయస్ నేను బాగా కారం తింటా, నాకు అంతేమనిపించలేదు. డింపికాడు వచ్చేసి భూమిని పట్టుకొని దేగుతుండు. నేను వచ్చేసి కక్కిందాడా ఇట్లున్నారే. మీకు ఇంత కారం కూడా తిన్నారా? నీకేం కారం అయితే లేదా? నాకు కూడా కొంచెం బాగా అయింది. అప్పుడు మండింది గొంత అంతా కానీ ఇప్పుడు అంతేం లేదు. డింపికాడు కడుపునొస్తుంది అని ఊరుతున్నా. వాడిని బాత్రూమ్ వస్తుందట ఉరుతుడు సరిగ్గా. వాడికి ఎంత ఏమంటారు ఎంత అదైతుందో వాడు బెల్ట్ ఇప్పుకుంటూనే ఉరుకుతుండు. గాయస్ ఇప్పటిదా గాయస్ ప్రాంక్ వచ్చేసి ఆడ స్టార్ట్ అయింది కదా. అండ్ మధ్యలో కట్ వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ఇప్పుడు బాత్రూమ్ పోతాను ఉరుకొచ్చి ఇక వండుకొని బొరుతుండు. కారానికి కారమైన ఎట్లుందిరా ప్రపంచంలో అత్యంత కారమైన సాస్? ఏమైంది నీవి కట్ కూడా పడదా? ఇవర్ దాకా మంచిగా ఉంటా ఏం కాలే వాళ్ళకే అయింది అదే అంటే. గాయస్ నేను బాగా కారం తింటా, నాకు అంతేమనిపించలేదు. ఏ పెరుగంత తాగు గడగడ తాగేసి కడుపులో వేసేదాన్ని ముందు కదా కక్క కాస్తా కడుపులో పోని. Thank you.
ఇవర్రా మంచి వాడు ఇవర్రా వీడియో తీసిండు డిఫెండ్ లేచిండా ఏనో స్టార్ట్ అయింది ప్రాంక్ ఎవ ఏడికో వచ్చింది చాలా విన్నర్ సాసు వీడియో చీడ కక్కుతాడు వాడు పోయి ఆడ బొరతాడు ఇప్పుడు జింగడి కక్కుతుండు గాయస్ నేను బాగా కారం తింటా నాకు అంత ఏమనిపించలేదు కంపల్సరీ రివెంజ్ తీసుకుంటాం ముగ్గురు మీద ప్రాంక్ చేసినా అప్పుడే కక్కుతున్నాడు కక్కుతున్నా ఇంత ముందుకు నన్ను ఎక్కువ కారం తిన్నా వాళ్ళకి బాగా అయింది నాకు కాలేదని అన్నాడు ఇప్పుడు జింగా ఉరుకుతుండ ఇప్పుడు బాగాలే కొద్దిగా కవర్ అయిందా కవర్ అయింది అయిందా ఘోరంగా డ్రెస్ చూడు ఒకసారి అన్న అన్న కూడా పడుతున్నాడు ఓకే రా నీకు క్లియర్ అయ్యా నీకు రా వాడతాం బయట వచ్చినాడు ఒకసారి అజ్జా గాన్ రాంగ్ అయింది గైస్ ప్రాంక్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అయితే అనుకున్నా బట్ ఇంత ఎక్స్ట్రీమ్ కు పోతుంది అనుకోలేదు విజయాడు వచ్చేసి కవర్ అయిపోయిండు వాడు కార్ అని పోతుండు కార్ ఆన్ని ఇచ్చిపెట్టి వచ్చిన ఆగమాగం వీడు వచ్చేసి కవర్ అయిందా తాత చెయ్యికి మట్టి ఈ చెయ్యికి మట్టి పోయి ఆ చెట్ల మీద కక్కిండు అలానే పోరుతుండు పోగానే ఒక్కటేసారి ఇంకా కక్క వచ్చినట్టు అయింది కక్కిన కడుపులో బా ఒకటేసారి రప్మన్ వచ్చింది అనే ఆగలే అట్లే పడుకున్నా మొత్తం జింగడు అయినది కే ఇంకోడు పోతుండు అల్లెవడన పోతుండా చూర్రా ఎట్లా అనిపించిందిరా సాస్ సాస్ అనిపిస్తుంది నేను మీద ఖచ్చితంగా ఏదన్నా ప్రాంక్ కాదు రివెంజ్ ఛాలెంజ్ అయినా దొరకబడతాం అన్న అలా నువ్వే నేను ఆడ అన్న సాస్ కలిపిరు కదా అన్న సాస్ కలిపి నన్ను అందుకే పొమ్మన్నారు అంటే సాస్ కలిపితే తినకు తినకు అనుకుంటాను చాలా ఒక దాంట్లో పప్పు బాగుండే అలా ఎక్కువ సాస్ పడ్డదని పప్పు ఎక్కువ వేసిన వాళ్ళు ఎక్కువ పప్పు ఉండేవారు కలవాడు అదే తీసుకున్నాడు ఇంకా ఏమై కారం ఎక్కువ తింటా నాకు ఏం కాదు అంటే గాయస్ నేను బాగా కారం తింటా నాకు అంత ఏమనిపించలేదు మజానో ఏమో తాగిండి అప్పుడు లోపల మమ్మల్ని అప్పుడు ఆడ నాకేం కాదు వాళ్ళిద్దరు మొత్తం కొట్టుకుంటారు కింద పడి నేను కారం ఎక్కువ తింటా అనుకుంటా వచ్చిండు ఆరికి నేనేం కారం ఎక్కువ తింటా అనుకుంటే వీళ్ళిద్దరు సెట్ అయ్యారు గీడైతే వచ్చిపోతారు అనుకున్నా సెట్ అయ్యిండు గాయస్ నేను బాగా కారం తింటా నాకు అంత ఏమనిపించలేదు ఇసోంటి ఒక రెండు మూడు కలిపితే ఎట్లుంటది అట్లా అట్లుంటది పానీపూరి పెట్టాక గొప్ప గొప్ప తింటా అనుకుంటురా తినేటట్టే చెప్తాం గాయస్ నేను బాగా కారం తింటా నాకు అంత ఏమనిపించలేదు ఇట్లున్నారే మీకు ఇంత కారం కూడా తిన్నారు ఏం కారం అయితే లేదా కొంచెం బాగా అయింది అప్పుడు మండింది గొంతంతా కానీ ఇప్పుడు అంతేం లేదు ఇది ఫ్రెష్ అయ్యండి మళ్ళా సార్ తింటావారా అబ్బో ఇంకా తినకపోతే అయిపో మరి ఎట్లా మంది అడి పోయే వరకు బగ్గొడుతున్నాయి కడుపు నొస్తున్నాడు గడ్డు ఇట్లా వచ్చి పన్నాడు ఇగో ఒక చేతులు కాబట్టి అడ్డో వీడు నామల్ ఇవాళ కారం అయితే నన్ను గిలిగా కొట్టుకున్నాడు వాని మీద పని చేయగానే ఎంజాయ్ చేస్తున్నారు స్పీడ్లో ఒక్కటేసారి ఇట్లా ఒక్కటేసారి నొచ్చినట్టు అవుతుంది మళ్ళీ అప్పుడే తక్కువ ఎంజాయ్ చేసిరు ప్రాంక్ నువ్వురా ప్లేన్ ఎట్లుందిరా నాకు మూడు సార్లు రెండు సార్లు బేవులు వచ్చినాయి ఇట్లా బేవు అయితే ఒకటే ఒకటే అక్కడ ఐదు సార్లు హక్కిన వాడు మళ్ళా వేయండి రెండో రౌండ్ గాయస్ నేను బాగా కారం తింటా నాకు అంతేమనిపించలేదు ఇంగడి వాళ్ళకి ఎగిరింటే ఎగిరింటు మళ్ళా వేయినకు కారణం మనం వీడున్నప్పుడు బాత్రూమ్ వచ్చినట్టు అయితే అడిగి పోగానే ఒకటేసారి ఏదైతే తెలియదు ఆడ మా గురించి చదవటి బొర్రిండు అట్లా అట్లా బొర్రిండు ఇట్లా బొర్రిండు అనుకో ఇప్పుడు మళ్ళా సెకండ్ రౌండ్ వేయండి గాయస్ నేను బాగా కారం తింటా నాకు అంతేమనిపించలేదు జింగన్ కోసం మళ్ళీ ఇన్ని పాల ప్యాకెట్ తీసుకొచ్చిన గాయస్ నేను బాగా కారం తింటా నాకు అంతేమనిపించలేదు
తాగుతుందిగా గిడివాడ బొరెటోడా వీడు మంచిగా క్యూర్ అయిండు అందరిలో కాదు డిఫరెంట్ అమ్మ తోడు గాయస్ నేను బాగా కారం తింటా నాకు అంతేమనిపించలేదు తింటున్నారే నీకు ఇంత కారం కూడా తిన్నారు నీకు ఏం కారం అయితే లేదా నాకు కొంచెం బాగా అయింది అప్పుడు మండింది గొంతు అంతా కానీ ఇప్పుడు అంతేం లేదు సో ఫైనల్లీ గాయస్ ఇది ఈరోజు ప్రాంక్ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఎట్లుందో సాస్ సాస్ నా జీవితంలో మళ్ళీ తినొద్ది ఎప్పుడు ఛాలెంజ్లో ఓడిపోతే సాసే ఈ కాంచెలిగ సాసా అది జోలజీప అన్న జోలజీప ఇంకా జ్వరం తక్కువ ఉంటుంది ఇంకైతే అనిపించింది ఇంకా రెండు జోల చిప్పులు ఇది ఒక్కటి 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 ముత్కాన్ తగ్గితే ముత్తే కాదు రెండు జోల చిప్పులు తిన్నప్పుడు నాకు ఏమనిపించలేదు కానీ ఇది ముత్కాన్ తబ్బా గాయస్ నేను బాగా కారం తింటా నాకు అంత ఏమనిపించలేదు రెండు ఒక్కసారి ఎట్లా వచ్చినాయి అలా నీకెట్లా అనిపించింది పానీపూరి మంచిగా ఉంది కానీ సాసే మంచి లేదు నేను ఒకసారి తిన్నా ఫస్టే అప్పుడు ఏం కాలేదు ఇప్పుడు తిన్నాగానే మొత్తం కక్కుడు కింద పాటు బోరినా ఘోరంగా ఉండే ఫన్ పార్ట్ వచ్చేసి గాయస్ అదే పప్పు ఎక్కువనా అని చెప్పేసి ఇంటికాడ తీసుకున్నాడు అని పని నేను మీరు అందరు సగం నేను ఉంచారు నేను అది మొత్తం తిన్నా అట్లే నేను ఉంచాలే నేను కూడా తిన్నా నేను కూడా తిన్నా అందుకే నాకు అది ఉంచిన ఏపీకు వీడియో సో ఫైనల్లీ గాయస్ ఒకవేళ మీ కనుక ప్రాంక్ నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ రివెంజ్ త్వరలోనే వస్తాయి వీడియో వస్తుంది వస్తుంది ఖచ్చితంగా చెయ్యిరి నన్ను ప్రాంక్ చేస్తే కదా చెయ్యిరి చూద్దాం చేద్దాం చెయ్యిరి అది అంటారు ఆ డైలాగ్ నాకు కొత్తలేదు వచ్చినప్పుడు చెప్తా ఓకే ఆ డైలాగ్ గుర్తు వచ్చేది